సో గాయస్ వీడియో అయితే చూస్తారు కదా సినిమా యాక్టింగ్ స్టైల్ వీడియో అయితే ఇంకా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అలా ఉంది మూమెంట్ అయితే సో గాయస్ చూసిన ప్ర ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గైస్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు అన్న అలెట్ మోషన్లో త్రీ డీ కెమెరా ఎలా యూజ్ చేయాలో ఒక వీడియో అని చాలా రోజుల నుంచి వన్ వీక్ నుంచి రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు అయితే చేస్తూనే ఉన్నారు సో ఈ వీడియోలు అయితే సినిమా యాక్టింగ్ స్టైల్ అనేది మీ ఫొటోస్తో ఇలానే పెట్టుకొని మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ సాంగ్ లేదా లిరిక్స్ సో ఎనీథింగ్ ఎలా కావాలంటే అలా ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఇంకొక మాటలో చెప్పాలంటే త్రీ ఎఫెక్ట్ అంటే ఇంకొక లెవెల్ గాయస్ అలా ఉంటుంది స్టేటస్ అయితే సో ఈ మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలి త్రీ డీ కెమెరాని కూర్చాలి మన ఫొటోస్ని ఎలా ఇంపూర్చాలి అవన్నీ ప్రాసెస్ అనేది క్లారిటీగా గైడెన్స్ ఇస్తాను గైస్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి క్లారిటీగా అర్థమవుతుంది సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే వెంటనే స్టార్ట్ అనేది చేద్దాం సో ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు అలెట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి గైస్ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను అలెట్ మోషన్ ఫోర్ పాయింట్ జీరో పాయింట్ త్రీ అని లింక్ ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి ఆ వీడియో చూడండి లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఎక్కువైనా వచ్చాను గైస్ అక్కడైనా మీకు ఫ్రీ వర్షన్ అయితే ఇచ్చాను సో ఎటువంటి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఆల్మోస్ట్ మీరు ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసి వన్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి గైస్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఎర్రర్స్ కానీ ఇలా ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే కానీ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఇంకా ఏదైనా ఇంకా అప్డేట్స్ అలెట్ మోషన్ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్ లోనే ఇచ్చాను లింక్ను క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యింది ప్రతి అప్డేట్ కూడా ఆ లెట్ మోషన్ అండ్ కైన్ మాస్టర్ ప్రతి అప్డేట్ కూడా పోస్ట్ అనేది చేస్తుంటాను అక్కడ నుంచి ఫోటోస్ మేస్ అన్నీ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటాయి కింద డెస్క్రిప్షన్ లో లింక్ ఉంది జాయిన్ అవ్వండి ఓకే సో వన్స్ అప్లికేషన్ ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ యూజ్ చేయాలనుకుంటే సో ఇక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు గైస్ సో సింపుల్ గా మనం న్యూగా అయితే ప్రాజెక్ట్ను ను త్రీ డీ కెమెరాని ఎలా యూజ్ చేయాలి మనకు ఓన్ గా ఎలా తయారు చేయాలనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫస్ట్గా మీరు ప్లస్ ఐ టచ్ చేయండి టచ్ చేసి గైస్ మీరు ఏ రేషియోలో అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఒక రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను సిక్స్టీన్ ఇస్ట్ నైన్ రేషియోని సెలెక్ట్ చేస్తున్నాను ఓకే సో యూట్యూబ్ రేషియో ఇంకా మీకు ఇక్కడ క్వాలిటీ కూడా ఏ క్వాలిటీ కావాలనేది మీరు ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ నేను మనకు ఫోర్ కే లేయర్ కూడా నాకు సపోర్ట్ ఉంది నా డివైస్కి సో అలాగే మీరు ఇంకా ఫ్రేమ్ రేట్ సిక్స్టీ కావాలంటే సిక్స్టీ పెట్టుకొని థర్టీ కావాలంటే థర్టీ పెట్టుకొని అండ్ కలర్ కూడా బ్యాక్గ్రౌండ్ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకొని నేనైతే బ్లాక్ అనేది పెట్టుకొని ఆల్మోస్ట్ ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఓకే సో వన్స్ మనం క్లిక్ చేస్తాను మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి ప్లస్ మీద టచ్ చేస్తే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మీడియా ఆడియో ఆబ్జెక్ట్ అండ్ ఇలా మనకు ఆప్షన్స్ వస్తాయి ఇందులో ఫస్ట్గా మీరు వచ్చేసి మీడియా ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి గాయస్ ఓకే మీడియా ఆప్షన్ సెలెక్ట్ చేసి గాయస్ మీరు బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన అంటే మీరు ఏ విధంగా వీడియోను క్రియేట్ చేయాలనేది ఒక థాట్ అనేది ఉండాలి మైండ్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాట్ అనేది ఉండాలి మీకు సంబంధించిన కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే సో బ్యాక్గ్రౌండ్స్ అంటే మనకు చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి అండ్ క్రోమ్లోకి వెళ్ళి మీరు సర్చ్ చేస్తే సో మనకు చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి అందులో మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ మీద కొన్ని సెలెక్ట్ చేసుకోండి సపోజ్ నేను వచ్చేసి నేచర్ కు సంబంధించిన వీడియోని చేయాలనుకుంటున్నాను బట్ నేను ఒక వీడియోను ఒక ఇమేజ్ చేశాను ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ మనకు సిక్స్టీన్ ఇస్ టు నైన్ రేషియోలోనే ఇమేజ్ అన్ని కూడా మీరు పర్ఫెక్ట్గా సెటప్ చేసుకుని రావాలి అన్ని ఏ రేషియోలో పెడుతున్నారో అదే రేషియోలో ఇమేజ్ కూడా సెట్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనకు మూమెంట్ అవన్నీ లేకుండా ఓకే సో ఈ విధంగా ఇమేజెస్ వస్తుంది వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ యాడ్ చేస్తూనే మనకి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఆర్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇందులో వచ్చేసి ఎక్స్ వై జెడ్ అని మూడు ఆప్షన్స్ వస్తాయి గాయస్ ఓకే సో ఈ మూడు ఆప్షన్స్లో మీరు ఫస్ట్ జెడ్ మీద టచ్ చేయండి టచ్ చేసి మీరు ఫస్ట్ మనకు ఇదే మీరు మెయిన్ పాయింట్ ఓకే సో ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు ఓకే సో ఈ జెడ్ మనకు జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంటుంది సో మీరు జూమ్ ఇన్ చేయండి అంటే మనకు జూమ్ అవుట్ అంటే మనకు చిన్న స్లో మోషన్లో వస్తుంది ఓకే సో ఈ విధంగా వచ్చేసి మినిమం మీరు ఎంత దూరం పెట్టుకోవాలి పెట్టుకోవాలంటారు ఎంత స్పీడ్గా యానిమేషన్ రావాలి అండ్ మనకు ఆ మూమెంట్ ఎలా ఉండాలనేది మీరు అబ్జర్వ్ చేయండి ఓకే సో మినిమం వచ్చేసి నేను ఒక త్రీ థౌజండ్ పెడదాం రండి ఓకే త్రీ థౌజండ్ లేకుండా ఒక ఫైవ్ ఒక ఫైవ్ థౌజండ్ అంటే వద్దు సో మరి ఎక్కువ లెంత్ అవుతుంది సో మినిమం ఒక టూ థౌసండ్ టూ నుంచి లేదా ఒక టూ నాట్ ఫైవ్ పెడదాంలేండి ఓకే సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టాను ఓకే సో పెట్టేసి ఇప్పుడు బ్యాకప్ వచ్చేయండి బ్యాకప్ వచ్చేసి సేమ్ దీంట్లోనే మళ్ళీ ఇంకా ఇమేజ్ యాడ్ చేద్దాం అండ్ లేరు మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి మళ్ళీ మీడియా ఆప్షన్ లెక్కండి లేదా ఇంకా మీరు ఇమేజ్ ఇంకా మనకు లాంగ్ లెంత్ సారీ సో మనకు లాంగ్ లెంత్ అదే ఇమేజ్ని మీకు కావాలనుకుంటే అదే లాంగ్ లెంత్ నా మీరు ఇంకా ఇమేజ్ మీద టచ్ చేసి సో ఇక్కడ మనకు సేమ్ ఆప్షన్ లేక వచ్చేసి మీరు ఇంకా లెంత్ కావాలంటే ఇలా పెంచుకోవచ్చు బట్ నేను పెంచలేదు అలానే ఉన్నా అని చెప్తున్నాను ఓకే సో మీరు కావాలంటే పెంచుకోండి నో ప్రాబ్లం మళ్ళీ ఇప్పుడు బ్యాకప్ వచ్చేయండి ప్లస్ మీద టచ్ చేయండి మళ్ళీ మీడియా ఆప్షన్ లెక్కలండి వెళ్ళండి గైస్ ఇక్కడ నుంచి మీరు వన్ బై వన్ మీరు అన్నీ నేను యాడ్ చేసుకోవచ్చు లేదా మేము అన్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకున్నామన్నా కూడా లాంగ్ ఫ్రై చేసి సెలెక్ట్ చేసుకుంటే అన్ని మనకు వర్క్ అవుతాయి ఓకే సో ఇక్కడ వచ్చేసి నేను ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కటి యాడ్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది అందుకు నేను ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను ఓకే సో ఇక్కడ నుంచి మీరు ఒక్కొక్కటి అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి సేమ్ ట్రాన్స్ఫార్మ్ మళ్ళీ ఇక్కడ మనకు జూమ్ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి జూమ్ తగ్గించుకోండి సేమ్ అక్కడ మీరు ఎంత పెట్టారో అప్పుడు మనం టూ నాట్ ఫైవ్ అంటే మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టాము రెండు వేల ఐదు ఓకే సో దానికంటే మీరు ఎక్కువ లెంత్ పోకూడదు ఇంకా ఎక్కువ లెంత్ పోతే ఆ ఇమేజ్ కనిపించదు చూడొచ్చు మనకు సో కరెక్ట్గా నేను టూ ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టాను కదా లాస్ట్లో సో లాస్ట్ కి చూడండి మనకు కరెక్ట్గా ఒక్క మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే పర్ఫెక్ట్గా ఇక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే కనపచ్చింది ఓకే సో వన్ ఎక్స్ట్రా యాడ్ చేసినా కూడా లేరు కనపరావట్లేదు సో ఎందుకంటే మనకు టూ థౌసండ్ మైనస్లోనే ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది గ్రౌండ్ సెలెక్ట్ చేసిన తర్వాతనే ఇది ఉండాలి ఓకే సెలెక్ట్ చేసి ఇంకా మనకి ఇక్కడ ఎక్స్ వై జెడ్ జెడ్కి వస్తే మీకు ఎలా కావాలంటే అలా మనకు ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అండ్ మనకు థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మీకు జూమ్ ఇన్ చేసుకోవచ్చు జూమ్ పెంచుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా ఓకే ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన చోట ఇక్కడ మీరు అనేది అడ్జస్ట్ అనేది పెట్టుకోండి ఈ విధంగా ఓకే సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసేసి ఇంతలు ఎంత పెడుతున్నాను ఇక్కడ ఎంత పెట్టాము ఈ మీదకి వచ్చేసి ఫోర్ ఫోర్ థౌజండ్ మనకు అంటే సారీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే నైన్టీ త్రీ అనేది అప్లై చేశాము ఓకే అప్లై చేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి సేమ్ మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ బ్యాకప్ వచ్చేసి మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ నుంచి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఎన్ని ఎక్కడెక్కడ ఏం పెట్టాలనుకుంటే ఫస్ట్ మీరు అంతా ఒక తాట్ ప్రకారం సెటప్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ వచ్చేసి నేను ఈ మేము ఫోటోని సెలెక్ట్ చేశాను ఇప్పుడు వీళ్ళిద్దరి కపుల్స్ ఓకే కపుల్స్ కాదు సారీ లవర్స్ సో ఏదో బట్ ఈ మూవీలోది ఈ మేజ్నైతే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేస్తే సేమ్ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి సేమ్ ఆప్షన్ ఇది కూడా మీరు జూమ్ తగ్గించుకోండి ఇదే ఆప్షన్ మళ్ళీ సేమ్ ఆప్షన్ మళ్ళీ మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మించి పోకూడదు సో ప్రతి ఒక్కటి చెప్తున్నాను ఇంకా మీరు ఎక్కువ పోకూడదు అక్కడ నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా పెట్టాం కదా సో ఇది మనం ఒక పర్లేదు మినిమమ్ ఆ మార్పుకు మెయింటైన్ చేయండి సో ఇంకా ఇదేమే ఇలా మనకు కొంచెం తగ్గించుకోండి మళ్ళీ ఓకే సో ఈ విధంగా తగ్గించేసి ఆల్మోస్ట్ మళ్ళీ ఇక్కడ వై జెడ్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన చోటుకి ఇక్కడ అడ్జస్ట్ వచ్చేసేసి ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచుకోండి తగ్గించుకోండి ఇలా ఓకే సో ఈ విధంగా మినిమం అన్నీ మనం కరెక్ట్ ఎక్కడెక్కడ ఏమి ఉండాలనేది ఫస్ట్ మీరు అన్నీ సెటప్ చేసుకోండి గైస్ ఓకే సో నేను అనేది కొన్ని మాత్రమే సెటప్ చేస్తాను సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఓకే సో ఇప్పుడు నేను అనేది వీడియో కొంచెం స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే వీడియోస్ ఎక్కడెక్కడ ఏమి ఉండాలి అనేది నేను ఇక్కడ అంటే ఫోటోస్ చెట్లు అవన్నీ ఎక్కడెక్కడ ఏమి ఉండాలని సెటప్ చేస్తాను మీరు కూడా ఈలో సెటప్ చేయండి సో కొద్దిగా వీడియోస్ స్కిప్ చేస్తున్నాను ఓకే గైస్ ఇక్కడ ఇంకా ఒక ట్రీ అయితే నేను యాడ్ చేశాను ఓన్లీ ఇంకొక ట్రీ అయితే యాడ్ చేశాను మీరు కూడా యాడ్ చేసుకొని సేమ్ యాడ్ ట్రీస్ మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వచ్చేయండి సో ఇక్కడ వచ్చేసి ఈ ట్రీకి అంటే మనకు ఫస్ట్ యానిమేషన్ మనం బ్యాక్ సైడ్లో ఇచ్చాం అంటే మినిమమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మనం ఫస్ట్ ఇమేజ్గా నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి యాడ్ చేసాం ఇప్పుడు అదే ట్రీ మీద టచ్ చేయండి అంటే ఆ ట్రీ ఉంటుంది కదా సో ఆ ట్రీ మీద టచ్ చేసి సేమ్ దీనికి ఏం చేస్తారు మీరు మినిమమ్ వచ్చేసి అక్కడ మినిమమ్ మనం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా పెట్టాం కదా బట్ ఈ మేమేకి వచ్చేసి మనం కొంచెం తగ్గించాలి అంటే మినిమం సైజ్ తగ్గించాలంటే ఆల్మోస్ట్ నేను తగ్గిస్తాను చూడండి సో ఇప్పుడు ఆ ట్రీ మీద టచ్ అండి ట్రీ మీద అంటే ఆల్మోస్ట్ మనకు ఈ ట్రీ మీద టచ్ చేసి సో ఇక్కడ మనకు ఏదైతుందో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఇక్కడ నేను అక్కడ త్రీ అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా పెట్టాను కదా జెడ్లో వచ్చేసి సో మినిమం ఇక్కడ ఒక ఎయిట్ అంటే మనకు ఎయిట్ అంటే మనకు కరెక్ట్గా వన్ థౌ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పెట్టేసి సో ఇంకా మళ్ళీ ఎక్స్ వై జెడ్ వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన చోటుకి ఈ విధంగా మనకు యాడ్ చేసుకోండి యాడ్ చేసేసి రెండు ఇమేజ్ మాత్రమే యాడ్ చేస్తాం బట్ ఇట్ సైడ్ నేను వదిలేస్తున్నాను ఎందుకంటే మీకు అర్థమయ్యే దానికి మాత్రమే ఓకే సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి సేమ్ మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి మళ్ళీ మీడియా ఆప్షన్ లెక్క వెళ్ళండి సో మా ఫస్ట్కి వచ్చేసి మీడియా ఆప్షన్ లెక్క వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇమేజ్ని ఏదైనా కానీ ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇలా ఫోటోని సెలెక్ట్ చేశాను సేమ్ ఆప్షన్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ లెక్క వెళ్ళండి మళ్ళీ జెడ్ లెక్క వెళ్ళండి సో ఇక్కడ మనము వన్ వన్ అంటే మనకు వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పెట్టాం కదా సో ఇంకా అంతకు మించి మళ్ళీ బ్యాక్ సైడ్కి వెళ్ళద్దు బ్యాక్ సైడ్ వెళ్ళాలంటే ఇంకా మీరు ఫోటో ఆ ఫోటోకు సంబంధించినట్టు మాత్రం పెట్టుకోవాలి సో ఇక్కడ ఈ చెట్టు గనక మనం ఆల్మోస్ట్ మనకు వన్ హండ్రెడ్ పెట్టుకుందాం ఓకే ఎక్స్వై జెడ్లోకి వచ్చేసి మీకు కావాల్సిన చోటుకి ఇమేజ్ ఇంపూర్ చేసి సో ఇంకా మీకు కావాలంటే తగ్గించుకోండి సైజ్ ఓకే సో మన ఫోటోస్ని సైజుని తగ్గించేసి అండ్ మళ్ళీ జెడ్ జెడ్లోకి వచ్చేసి మీరు ఇక్కడ అనేది పెట్టుకోండి ఇంకా మీ ఫోటో కావాలంటే ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకుని ఆల్మోస్ట్ ఇదే ఫోటోని ఇంకా మనకు అలా అంటే మనకు ఈ విధంగా వై జెడ్లో ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అండ్ మనకు జెడ్లో మాత్రం జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఓకే సో ఇది మతుకు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ పెడుతున్నాను ఈ ఇమేజ్ ఇక్కడ పెట్టేసి ఆల్మోస్ట్ ఈ రెండు ఇమేజ్ యాడ్ చేసేసి సో ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేశాను సేమ్ మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి మళ్ళీ మీడియా ఆప్షన్ వెళ్ళండి సో ఇప్పుడు మనం గ్రాస్ యాడ్ చేద్దాం అంటే దాని ముందర మనకు గ్రాస్ లాగా ఒక మూమెంట్ యాడ్ చేద్దాం సో చూడొచ్చు మనకు గ్రాస్ అనేది ఈ విధంగా ఉంటుంది సేమ్ దీనికి కూడా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వెళ్ళండి జెడ్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇది కూడా మీరు సైజ్ తగ్గించేయండి సో మినిమమ్ మనకు చూడండి మనకు ఏదైతే మనం ఫస్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టాము ఓకే సో టూ ఫైవ్ హండ్రెడ్ పెడితే చూడండి గ్రాస్ కనిపిస్తుంది కనిపించట్లేదు అండ్ మళ్ళీ నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే సో మన కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది మళ్ళీ కొంచెం తగ్గియండి తగ్గిస్తే చూడండి మన ఫొటోస్ ఫ్రంట్ సైడ్ వస్తుంది మళ్ళీ ఇంకా కొంచెం తగ్గియండి మళ్ళీ మన చెట్లకు ఇంకా కొంత ఫ్రంట్ సైడ్ వస్తుంది సో ఇది పెంచుకునే దానిని బట్టి మనం పెంచుకునే దానిని తగ్గించుకునే దానిని బట్టి మనకు అడ్జస్ట్ అనేది ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనకు మినిమం ఇక్కడ మనం లాస్ట్లో మన ఫొటోస్కి ఫైనల్లీ ఫా వన్ థౌసండ్ ఎయిట్ అయితే అప్లై చేశాం ఓకే సో ఇప్పుడు మనం వచ్చేసి ఎంత పెడదాం మినిమం వన్ మనకు మైనస్ అంటే మినిమం ఒక్క మైనస్ ఉన్నా పర్లేదు ఓకే సో ఈ విధంగా అప్లై అనే వచ్చేసి ఆల్మోస్ట్ ఈ విధంగా అప్లై అనేది పెట్టుకోండి ఓకే సో ఇక్కడ పెట్టుకొని గ్రాస్ కూడా మీకు ఎంత లెంత్ మినిమం సైజు కావాలనే మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా మీరు తగ్గించుకోవాలని ఇది మీరు సైజులు తగ్గించుకోవచ్చు ఓకే సో ఈ విధంగా తగ్గించేసి మీకు ఎంత కావాలంటే అంత మళ్ళీ సేమ్ ఆప్షన్ మళ్ళీ ఎక్సవైజ్ వెళ్ళండి ఇక్కడ పెట్టుకోండి ఓకే సో ఇక్కడ పెట్టేసి ఆల్మోస్ట్ ఈ లెంత్ అయితే నేను అప్లై అనేది పెట్టేసి ఆల్మోస్ట్ నేను ఇక్కడతో మళ్ళీ బ్యాక్ వస్తున్నాను బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫోటో ఉంది కదా బ్యాక్గ్రౌండ్ ఫోటో ఓకే సో బ్యాక్గ్రౌండ్ ఫోటో మీద టచ్ అండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కెమెరా సిమ్ మాదిరి ఒక ఆప్షన్ ఉంటుంది త్రీ డాక్స్ మీద సో దీని మీద టచ్ చేసి ఇప్పుడు ప్లస్ మీద టచ్ చేసి మీ ఇమేజ్లు చూడండి ఏ విధంగా ఉంటాయో సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ మనకు చూడొచ్చు మనకు అన్ని పర్ఫెక్ట్ ఇక్కడ మనకు సెటప్ అయితే ఉన్నాయి ఓకే సో ఇప్పుడు మళ్ళీ మైనస్ చేసుకోండి ఓకే సో అంతా పర్ఫెక్ట్గా ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలంటే బట్ యాడ్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు బ్యాకప్ వచ్చేసాను సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చాను ఇప్పుడు అదే ఇమేజ్ మీద మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి సేమ్ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ లెక్క వచ్చేసి మీరు ఇక్కడ ఈ మేజ్ను కొంచెం ఇలా పెంచుకోండి ఓకే సో పెంచుకుంటే మనకు మూవ్మెంట్ అనేది ఈ విధంగా స్పీడ్ వెళ్తుంది సో కరెక్ట్ పర్ఫెక్ట్ అంత లెంత్ లేకుండా మినిమం మాక్సిమం ఈ వరకు అయితే పెట్టుకోండి ఓకే సో ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆ ఫోటోస్ అవి మనకు సెట్ అయ్యాయి ఇక్కడ మీరు కొందరైతే వేరే విధంగా చేస్తాను నేను చేసే ప్రాసెస్ అయితే ఇది ఓకే సో ఇప్పుడు ఏం చేస్తారు ప్లస్ మీద టచ్ చేయండి ఇక్కడ ఆడియో ఆప్షన్ వస్తుంది ఆడియో లెక్క వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఏది కావాలంటే మీరు అది సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ వ్యూ మీద సెలెక్ట్ చేయండి సాంగ్స్లోకి వెళ్ళండి మీకు మీ మొబైల్లో ఏవైతే అన్ని సాంగ్స్ ఇక్కడ డిస్ప్లే అయితే సో ఇక్కడ వచ్చేసి నేను ఒక సాంగ్ను అయితే సెలెక్ట్ చేసి ప్లే మీద యాడ్ ఇచ్చాను ఓకే సాంగ్కున్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేసినా గాయస్ ఎందుకంటే నాకు సాంగ్స్ ప్లే చేయకూడదు మనం కాపరేట్ ఇష్యూస్ వస్తాయి కనుక సో నేను సాంగ్కున్న వాల్యూమ్ అనేది మ్యూట్ చేశాను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేయండి ఇప్పుడు ఈ ఇమేజ్ మనకు మినిమం మనకు టూ సెకండ్స్ మాత్రమే ఉన్నాయి అప్పుడు మీరు ఏం చేస్తారు లాస్ట్ ఎండు వరకు వచ్చేయండి ఓకే సో మన సాంగ్ ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మీరు పెట్టుకోండి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండేది కావాలంటే కట్ చేసుకోండి ఈ విధంగా ఓకే సో అవసరం లేదనుకుంటే మళ్ళీ బ్యాక్ ఓకే మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకోండి ఇక్కడ లెఫ్ట్ అండ్ మనకు రైట్ ఉంటుంది బ్యాక్ బటన్ ఇది అనమాట ఓకే సో ఎంటర్ కావాలంటే సెంటర్ కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే సో మనకు అవసరం లేదు కనుక సో ఇక్కడ నేను ట్వంటీ ఎయిట్ సెకండ్స్ కడకి వచ్చేసి ఈ ఇమేజ్ మీరు టచ్ చేసి ఇక్కడ సింబల్ వస్తుంది సింబల్ మీద టచ్ అండి ఆ లాస్ట్ ఇమేజ్ వరకు వస్తుంది ఓకే సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని malay option Elab. మీరు అన్ని ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ట్వంటీ ఎయిట్ సెకండ్స్ వరకు ఆ లేయర్స్ అన్నీ కూడా మనకు యాడ్ అయిపోతాయి ఓకే సో ఇప్పుడు మనం చూడొచ్చు ఆ ట్వంటీ ఎయిట్ సెకండ్స్ వరకు ఈ లేయర్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయాయి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ అంటే మనకు ట్వంటీ ఎయిట్ సెకండ్స్ లెంత్లో ఉండిపోయింది ఓకే సో ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు మనం త్రీ కెమెరా ఆన్ చేయాలి త్రీ కెమెరా ఆన్ చేయాలంటే సో ప్లస్ మీద టచ్ చేయండి ప్లస్ ఆప్షన్ మీద టచ్ చేసి సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది సో త్రీ డీ కెమెరాలోనే బాగా అంటే సింపుల్ కానీ మీకు సింపుల్గా ప్రాసెస్ అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి ఓకే సో ఇక్కడ మనకు ఏం లేదు ఇక్కడ ఆబ్జెక్ట్ అనే ఉంది కదా కెమెరా ఆప్షన్లోకి వెళ్ళండి కెమెరా ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూడండి మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ఐకాన్ లాగా కనిపిస్తుంది ఐకాన్ మీద టచ్ చేసి సో ఇక్కడ మనకు కెమెరాకి ఇంటూ మాదిరి ఒక సింబల్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేస్తేనే మనకు అది ప్లే అవుతుంది లేకపోతే అవ్వదు ఓకే సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీరు గ్రాస్ మాత్రం అలానే ఉండిపోతుంది సో మళ్ళీ ఒకసారి దాని మీద టచ్ చేయండి సో అది రిమూ అయిపోతుంది ఇప్పుడు కొంచెం ముందుకు మూవ్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఒక డాట్ పెట్టుకోండి డాట్ పెట్టుకొని మినిమం మీకు ఎంత లెంత్ కావాలనేది ఫస్ట్ ఇంత బంటూ పెట్టుకోండి ఓకే సో ఇక్కడ జెడ్ లో పెట్టుకోండి జెడ్ లో పెట్టుకొని వస్తుంది మనం జూమ్ చేద్దాం సో జూమ్ చేస్తే చూడండి ఆ యొక్క ఫోటో యానిమేషన్ అనేది ఈ విధంగా వస్తుంది ఓకే సో ఈ విధంగా అంటే మినిమం సైజ్ ఇంత పెట్టుకోండి ఓకే సో ఇంత పెట్టుకొని అండ్ మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి ఇలా ఓకే సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసేసి ఆల్మోస్ట్ ఇంకా మనకు ఎక్స్ వై జెడ్ లో కావాలంటే మీరు ఈ విధంగా ఇంకా అడ్జస్ట్ అనేది కూడా చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకొని మళ్ళీ ఎక్స్ వై జెడ్ వచ్చేసి మీరు ఈ విధంగా జూమ్ చేసుకోండి అంటే మనకు ఈ విధంగా వస్తాయి ఓకే సో ఈ విధంగా మనకు ఇంకా బ్లర్ ఆప్షన్ ఎఫెక్ట్ అనేది నాకు బట్ అంత ఐడియా సో ఇంకా నేను తెలుసుకొని చెప్తాను గైస్ ఓకే సో ఇంకా బ్లర్ ఆప్షన్ అది ఇంకా నాకు అంత ఐడియా లేదు సో మీకు నాకు అర్థమైన కాడికి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా ఉండేది అయితే అది ఇంకా మీరు ఇంకేమన్నా అనుకోవాలంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి నా గురించి ఓకే సో ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ ఎక్స్ వై వచ్చేసి ఈ విధంగా నేను జూమ్ చేశాను జూమ్ చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది సో చూడవచ్చు మనకు అంతా ఒక త్రీ డీ లాగా వచ్చేసింది ఆల్మోస్ట్ ఓకే సో ఇక్కడ మన ఫోటోస్ ఈ విధంగా వస్తాయి మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేయండి సో మళ్ళీ కీ మళ్ళీ మీద టచ్ చేయండి సో జూమ్ కావాలంటే జూమ్ పెంచుకోండి అండ్ మళ్ళీ ఇక్కడ మనకు ఎక్స్ వై లో కూడా ఇట్లా ఒక సైడ్ కు పెంచుకోండి ఓకే కు పెంచేసి ఇంకా మీరు రొటేట్ కావాలన్నా కూడా ఇలా రొటేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీకు రొటేట్ ఆప్షన్ ఉంటుంది మీకు ఎలా కావాలంటే ఆప్షన్ ఉంటుంది ఓకే సో ఈ విధంగా వచ్చేసి ఆల్మోస్ట్ ఇదే అంటే మనకు ఎక్స్ఎన్ వై జెడ్ లేకపోతే వచ్చేసి సో ఇంకా మీకు ఇట్లా సైడ్కి కావాలన్నా సైడ్కి పెట్టుకోవచ్చు అండ్ స్లోడు అంటే మనకు ఇట్లా మూమెంట్ ముందుకు కావాలన్నా ముందుకు పెట్టుకోవచ్చు ఓకే సో ఇంకా కొంచెం ముందుకు వచ్చేసాను ఇంకా కొంచెం ముందుకు వచ్చేసి మళ్ళీ జెడ్ జెడ్లేకి వచ్చేసి ఇంకా నేను కొంచెం ముందుకు ప్లే చేస్తాను ఓకే సో అప్పుడు ఆ ఇమేజ్ వస్తాయి బ్యాక్ సైడ్ ఓకే సో ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్దాం ఓకే సో ముందుకు వెళ్తే చూడండి ఈ ఫోటో ఇక్కడికి వచ్చేసింది చూడండి మనకు ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది ఓకే సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ జెడ్ జెడ్లోకి ఈ విధంగా వచ్చేయండి కొంచెం అలా అడ్జస్ట్ అనేది చేసుకోండి చూడొచ్చు మళ్ళీ ఇక్కడ మనకి మళ్ళీ కొంచెం ఇలా ముందుకు వచ్చేసి సేమ్ మళ్ళీ ఈ యొక్క ఎక్స్ వన్ జెక్స్ మన మళ్ళీ జెడ్ ఉంది కదా సో జెడ్ లేకొచ్చేసి మైనస్ చేసుకోండి ఓకే సో మైనస్ చేస్తే మళ్ళీ ఆల్మోస్ట్ మనకు ముందుకు వస్తుంది సో ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఈ విధంగా మనకు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అక్కడ బ్లర్ ఆప్షన్ వస్తుంది సో అది బ్లర్ ఆప్షన్ నాకే బట్ అంత ఐడియా లేదు సో నేను చెప్తాను కానీ కొంచెం లేట్ అయినా కానీ బ్లర్ ఆప్షన్ కూడా చెప్తాను ఓకే సో ఈ విధంగా వస్తుంది అండ్ మళ్ళీ కొంచెం ఇలా ముందుకు మూవ్మెంట్ ఇచ్చేసి సో ఏదైతుందో మళ్ళీ ఈ యొక్క అలా మనకు అడ్జస్ట్ అనేది చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా మనకు ఇలానే కానీ నాన్ స్టాప్ అలానే ట్వంటీ ఎయిట్ సెకండ్స్ మీరు మూవ్మెంట్ చేయాలి అంటే సాంగ్ను బట్టి నేను లిరిక్స్ అయితే యాడ్ చేయలేదు లిరిక్స్ యాడ్ చేసేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను బట్ ఇమేజ్ మాత్రమే నేను త్రీడీ కెమెరా ఎలా యూజ్ చేయాలని చూపిస్తున్నాను ఓకే సో మళ్ళీ కొంచెం ముందుకు ఇచ్చేయండి సేమ్ మళ్ళీ కీ మళ్ళీ మీద చేయండి సో ఇంకా మీరు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ నుంచి వై జెడ్ లెక్క వచ్చేసి మీకు ఇష్టం వచ్చిన ఫొటోస్ని ఇలా అడ్జస్ట్ అనేది చేసుకొని సేమ్ మళ్ళీ జెడ్ జెడ్లోకి వచ్చేసి సేమ్ మళ్ళీ అంటే మనకు ఇలా ముందుకు మూవ్ అంటే ఆ రెండు ట్రీలకు సందులో అలా వచ్చేసి సో ఈ విధంగా అడ్జస్ట్ వచ్చేసేసి జెడ్ జెడ్లోకి వచ్చేసి చూడొచ్చు మనకు ఈ విధంగా ఆల్మోస్ట్ మనకు ఇలా అప్లై అవుతాయి ఓకే సో ఇంకా మీరు ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా అడ్జస్ట్ వచ్చేసి కొంచెం ముందుకు మూవ్మెంట్ ఇచ్చేసి ఇంకా మీకు కావాలనుకునేంత ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు సేమ్ ఆప్షన్ మళ్ళీ ముందుకు వచ్చేయండి సేమ్ జెడ్ జెడ్లోకి వెళ్ళండి ఓకే సో మళ్ళీ ఫైన్ ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత ఓకే సో ఈ విధంగా మనకు ఆల్మోస్ట్ ఇలానే కంటిన్యూగా వస్తుంది ఈ విధంగా వచ్చేసి ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్స్వై జెడ్ వచ్చేసి ఈ విధంగా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఓకే సో మళ్ళీ కొంచెం ముందుకు మూవ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఏదైతుందో ఎక్స్ వై జెడ్లోకి వచ్చేయండి సో మళ్ళీ మైనస్ చేసుకోండి మళ్ళీ మన ఫొటోస్ వస్తాయి ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇక్కడ మన ఫొటోస్ ఏదైతున్నాయో సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేయండి చూడొచ్చు మనకు ఆ ఫోటోస్ వచ్చేసాయి అండ్ ఈ ఫొటోస్ వచ్చేసాయి అంతా చెప్పాలంటే ఒక త్రీ లుక్ లాగా ఉంటుంది ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ ఈ విధంగా వచ్చేసి మళ్ళీ ప్లస్ మీద టచ్ చేసి మళ్ళీ ఎక్స్ వై జెడ్లోకి వచ్చేసి మీకు కావాల్సినంత జూము అండ్ మనకు ఇలా ఓకే సో మళ్ళీ ఇంకా ఎక్స్ వై జెడ్లో మైనస్ చేయాలంటే ఈ విధంగా మైనస్ అనేది చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఇలానే జూమ్ పెంచుకొని అండ్ జూమ్ తగ్గించుకోవచ్చు ఓకే సో ఈ విధంగా అడ్జస్ట్లు చేసుకోవచ్చు అండ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఓకే సో ఈ విధంగా వచ్చేసి ఆల్మోస్ట్ ఇదే జూమ్ను ఇక్కడ నేను ఫుల్గా ఇంతవరకు డ్రాక్ చేసి ఆల్మోస్ట్ ఇలా డ్రాక్ అనేది చేసేసి సో కొంచెం ముందుకు ఇచ్చేసి ఇంకా నేను కొంచెం జూమ్ ఇస్తున్నాను జూమ్ ఇచ్చేసి ఇంకా కొంచెం అడ్జస్ట్ అనేది ఈ విధంగా చేసేసి ఆల్మోస్ట్ ఇంకా ట్వంటీ ఫైవ్ సెకండ్స్ వరకు ఇలానే డ్రాక్ అనేది చేసుకొని మళ్ళీ బ్యాకప్ అనేది పెడుతున్నాను ఓకే సో బ్యాకప్ చేస్తే ఈ విధంగా వస్తుంది అండ్ మళ్ళీ ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్వైజెడ్లోకి వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకొని మళ్ళీ బ్యాకప్ అనేది పెట్టుకోవాలి ఓకే సో ఈ విధంగా బ్యాకప్ పెడితే మనకు ఎలా కావాలంటే అలా మీకు ఇట్లా ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు గైస్ ఓకే సో ఫైనల్లీ ఇంకా లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసి ఒక్కొసరి మనం జూమిన్ చేద్దాం జూమిన్ అంటే ఇక్కడ పెద్దదిగా చేసి ఎక్స్వై జెడ్లోకి వచ్చేసి ఫోటో ఫేస్ కార్డ్కి వచ్చేలాగా అప్లై చేద్దాం ఓకే సో చూడొచ్చు మనకు ఈ విధంగా వస్తున్నాయి సో చూడొచ్చు లాస్ట్ వీళ్ళు ఇద్దరు ఫేస్ కార్డ్కి వచ్చేసి సో ఇక్కడతో నేను బ్యాక్ బటన్ క్లిక్ చేశాను ఓకే సో బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఒక్కసారి ఫస్ట్కి వచ్చేసి మనం ప్లే చేద్దాం ఐసి ఏ విధంగా మనం త్రీ డీ ఆకారంలో వస్తుందో సో ఫస్ట్ స్టార్టింగ్ ఇంతే చిన్నదిగానే ఉంటుంది సో మనం ప్లే చేస్తే చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో చూడొచ్చు మనకు ఎంత త్రీ డీ షేప్లు వావ్ సో ఆసంగా ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ఇంతే ఇంకా సింపుల్ ట్రిక్ ఏం పెద్ద అంటే ఏం పెద్ద ఎడిటింగ్ ఏం లేదు సో కొంచెం అంటే కొంచెం ఎడిట్ చేసేలో కొంచెం మీకు ట్రిక్స్ అనేది ఉండాలి అంతా మీ ఎడిటింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ ఇంతే కాదు సింపుల్ ఎడిటింగ్ లిరిక్స్ అంటే లిరిక్స్ యాడ్ చేయడం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ వీడియో అయితే త్రీడీ కెమెరాతో ఇదనమాట సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి ఇంకా వీడియో మన గ్యాలరీలోకి సేవ్ కావాలంటే పైననే సెరాప్షన్ దీని మీద టచ్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ అంటే ఇక్కడ మనం సెలెక్ట్ అనేది చేసుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి సో ఎక్స్పోర్టింగ్ వీడియో ఎక్స్పోర్టింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది గాయస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి థ్యాంక్ యూ